సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము మనము ధ్యానం చేయబోతున్న అంశము ఏది? విశ్వాసికి విజయం. ఈ లోకంలోని విజయానికి విశ్వాస జీవితంలోని విజయానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ లోకంలో మంచి ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, ఇల్లు సంపాదిస్తే జీవితంలో విజయం సాధించాడు అంటారు. ఎదుటి వ్యక్తిని జయిస్తే విజయం, శత్రువును చంపితే విజయం అంటారు. కానీ విశ్వాస జీవితంలోని విజయాలు వేరుగా ఉంటాయి. క్రీస్తు కొరకు అన్నీ విడిచిపెడితేనే నీవు విజయం సాధించినట్లే. నీవు శత్రువుని ప్రేమిస్తే విజయవంతుడవు, ఎదిరించగా తగ్గించుకుంటేనే మనం గెలిచినట్లు. చాలామంది ఇస్సాకు గెరారు ప్రాంతంలో నూరంతలు ఫలం పొందిన సందర్భాన్ని జ్ఞాపకం చేసి ఇస్సాకు వలె మనం కూడా విజయం సాధించాలని, సాధిస్తావని దీవిస్తారు. కానీ ఇది విజయం కాదు, అసలు విజయం ముందుంది. ఆ ప్రాంత ప్రజలు ఇస్సాకు మీద అసూయపడి వెళ్ళగొట్టి తన తండ్రి త్రవ్వించిన బావులు తాను త్రవ్విన బావులను పూడ్చివేశారు. ఈ పరిస్థితిలో ఇస్సాకు వారిని ఎదిరించలేదు, కానీ తగ్గించుకొని వెళ్ళిపోయాడు. ఇటువంటి పరిస్థితులలో నేను ఓడిపోయానని ఇస్సాకు ఏడవలేదు, కానీ బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఇస్సాకు తగ్గించుకొని ఎదిరించక వెళ్ళిపోయాడో, ఆదికాండము 26:28 నుండి 31 వరకు వారు, అనగా ఫిలిస్తీయులు, ఇస్సాకు దగ్గరకు వచ్చి, నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుట చూచితిమి, ఇంత మాత్రమే కాదు ఇంకా ఏమన్నారంటే, ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. ఎంత అద్భుతమైన విషయం! ఇస్సాకు నూరంతలు ఫలం పొందినప్పుడు ఈ మాటలు వారు పలకలేదు, కానీ ఇస్సాకు తగ్గించుకునినప్పుడే వారు దేవుని గణపరిచారు. ఇస్సాకు మీద అసూయపడి వెళ్ళగొట్టిన వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఇస్సాకు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి అని రాయబడి ఉంది. ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి అని వాక్యం సెలవిస్తుంది. ఇస్సాకు వారి మీద ప్రతీకారం తీర్చుకోలేదు, లేదా వారిని వెళ్ళగొట్టలేదు, కానీ వారికి భోజనం పెట్టాడు, వారిని సమాధానంగా పంపించాడు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే శ్రమలు, నిందలు, అవమానములలో తగ్గించుకొని శత్రువుకి భోజనం పెట్టి వారిని అవమానించక సమాధానముగా మనం పంపించగలమా? అలా చేయగలిగితేనే మనము విజయం సాధించినట్టు. ఎఫెసీ పత్రిక 4:1-2 కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని పౌలు బతిమాలి చెప్పాడు. ఇదే నిజమైన విజయం. ఇటు మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.